కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది ప్రభుత్వం. పాక్ చైనా సరిహద్దుల దగ్గర ఉండేటువంటి ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ నిఘా విభాగాలు ఐఎస్ఆర్ మొత్తాన్ని ఇండియన్ ఆర్మీకి అప్పగించింది. ఇప్పటి వరకు ఈ విభాగాలు వేరు వేరు ఏజెన్సీల దగ్గర పనిచేస్తూ ఉండే, వీటన్నిటిని ఒకే వేదిక కిందకి నడపడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇవి వాళ్ళ డిపార్ట్మెంట్లకి సమాచారాలు అందిస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతున్నదంటే క్లారిటీ ఉండట్లేదు. ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ పైకి పంపించి అక్కడి నుండి హోంశాఖకు పంపించి దాని దగ్గర నుండి సమన్వయం అయితే ఈలోపుగా తప్పించుకు తిరిగేటువంటి పరిస్థితి అవుతుంటుంది అన్నమాట. తాజాగా బీఎస్ఎఫ్ జవాన్కి సంబంధించి, అదే బీఎస్ఎఫ్ వాళ్ళు పట్టుకున్నటువంటి చైనా వ్యక్తికి సంబంధించినటువంటి అంశంలో ఓవరాల్ వెరిఫై చేస్తే ఎప్పటి నుంచినో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఇది అన్నట్టు తెలిసినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం నిర్ణయాలు వేగవంతంగా తీసుకున్నారు.